విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన మండలంలోని పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు. ఓటు వేసేందుకు భయపడవలసిన అవసరం లేదని, స్వేచ్ఛగా ఓటు వేయాలని ఆయన సూచించారు. అనంతరం గొలుగొండపేటలో 10 కుటుంబాలు, ఎంబీ పట్నంలో 250 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి అయ్యన్న ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు కరక సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ కమిటీ జనరల్ సెక్రటరీ కొండ్రు మరిడయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ అంతా వచ్చాయంటే చంద్రబాబు నాయుడు పేర్లు వచ్చాయి. 22 సంవత్సరాలు అయింది వాళ్ళు వచ్చి. 2 సంవత్సరాల్లో ఏదన్నా గ్రామంలో జాన్ సిమెంట్ రోడ్ చేశారు చెప్పాలండి. జానపేత్రి సిమెంట్ రోడ్ ఏదో మీరు ఎక్కడ మాట్లాడతారు, ఇన్ని రోడ్లు వేసిందేమో భయపడి కూర్చోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం. అదే ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు కదా, ఫ్యాన్స్ ఎవరండి ఇచ్చింది 2000 రూపాయలు? చంద్రబాబు కదా నువ్వు ఇచ్చావా? గోవింద్ గారికి తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును మంచం గుర్తుపై అంతేనా? ఇల్లు కట్టకపోవడం